ఖైరతాబాద్ బడా గణపతి దర్శనానికి ప్రముఖులు ఆర్ఎస్ఎస్ ఘోష్ బ్యాండ్ ప్రదర్శన భారీగా భక్తులు హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు ఏర్పాట్లను పరిశీలించిన సిపి స్టీఫెన్ రవీంద్ర पीओपी విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయొద్దు జీహెచ్ఎంసీ సిటీ పోలీస్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశం मूसी ईसी నదులపై 5 బ్రిడ్జిలకు భూమి పూజ 168 కోట్లతో పూర్తి చేస్తామన్న మంత్రి కేటీఆర్ 50% సీట్లను బీసీలకు ఇవ్వాలన్న లీడర్స్ అక్టోబర్ లో 5 లక్షల మందితో బహిరంగ సభకు ప్లాన్ డిటైల్స్ చూద్దాం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది బడా గణేశుని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు గణపతికి భారీ కండువా సమర్పించారు కావ్యారెడ్డి గణేశుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా చాలా పెద్దగా వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు ఇంతమంది వేలాది మంది జనము వేలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు నాకు కూడా అదృష్టం కలిగినందుకు గణపతి స్వామికి పదే పదే నమస్కరిస్తున్నాను ఈ సంవత్సరమే నాకు అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇంకా పెరుగుతున్నారే కానీ అసలు తక్కువ కావట్లేదు అంటే దైవ భక్తి మన గణనాథుడు రోజు అంటే ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పాపులర్ అయిపోతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు ఇది చేస్తాం అది చేస్తామని ఊరికే మాటలు చెప్పి మభ్యపెట్టారే తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మహిళలకంటూ ఏమీ చేయలేదు కానీ ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు సహృదయంతో మహిళ మీద గౌరవంతో ఆయన ఈ డిసిషన్ తీసుకోవడము మహిళలకు 33% రిజర్వేషన్ చేయడం అనేది గర్వించదగ్గ విషయం చాలా సంతోషంగా ఉంది ఏం లేదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ భక్తుణ్ణి ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి నమ్మాలి ముఖ్యంగా ఆ విఘ్నాలకి అధిపతి అయిన గణనాథుని నమ్ముకుంటే మనం ఏ పని చేసినా ఏది చేసినా ఫస్ట్ పూజ చేసేది గణనాథుకే అలా చేస్తే మనకు విఘ్నాలన్నీ తొలగి అంత మంచి జరుగుతుంది ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు భాగ్యనగర్ రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో మహాగణపతి దగ్గర ఘోష్ బ్యాండ్ ప్రదర్శించారు గత సంవత్సరం నుంచి మహాగణపతి దగ్గర ఆర్ఎస్ఎస్ ఘోష్ బ్యాండ్ ప్రదర్శనను ఇస్తున్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు బ్యాండ్ ఉండాలి అని చెప్పి వారు స్వయం సేవకులందరూ ప్రేరణ కలిగించి 1926లో ఈ బ్యాండ్ మనకు ప్రవేశపెట్టడం జరిగింది అది ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఈ రోజున ప్రతి మండల స్థాయికి గ్రామ స్థాయికి ఘోష్ వాదకులు తయారయ్యారు దీనివల్ల ఘోష్లో ఒక ఘోష్ వాదన ద్వారా
స్వయంసేవకులు హిందూ సమాజంలో ఒక సంఘటన నిర్మాణం చేయడం కోసము స్వయంసేవకులకు ప్రేరణ స్ఫూర్తి కలిగించడం కోసము ఒక విజిగేష ప్రవృత్తి దేశభక్తి కార్యంలో మేము కూడా ముందుండాలటువంటి ప్రేరణ కలిగించడానికి ఈ ఘోష్ మార్కి సంఘంలో ఉపయోగపడుతుంది చాలా మంది ప్రేరణ పొంది ఈ హిందూ సంఘటన కార్యక్రమానికి రావడం జరుగుతుంది ప్రతి బస్తీలో ట్విన్ సిటీలో ప్రతి బస్తీలో కూడా శాఖ అనే పేరు మీద ప్రతిరోజు ఉదయం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క శాఖలో ప్రతిరోజు ప్రతి వారము వాళ్ళు ఇటువంటి మ్యూజిక్ క్లాస్ ఒకటి ఉంటుంది శాఖలో శారీరకతో పాటు ఇటువంటి మ్యూజిక్ క్లాస్ కూడా ఒకటి ఉంటుంది దాని కేంద్రంగా అందరూ కూడా అన్ని రకాల వయసుల వాళ్ళు శాఖకు వస్తారు కాబట్టి అన్ని రకాల వయసుల వాళ్ళు ఈ యొక్క సంగీతాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఆ విధంగా గత సంవత్సరం కూడా ఇక్కడ ఖైరతాబాద్ ఉత్సవంలో వాదన చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అట్లా ఆ విధంగా వాదన చేయడం జరిగింది ప్రతిసారి ఇట్లా ఏం వాదన చేయము ఇక్కడ కూడా ఏదైనా సందర్భాన్ని బట్టి మాత్రమే వాదన చేస్తుంటాము ప్రత్యేకంగా ఇప్పుడు 69వ సంవత్సరం సందర్భంగా 68 సందర్భంగా గత సంవత్సరం చేశాము 69వ సందర్భంగా ఈసారి చేశాము ప్రతిసారి ఇట్లా ఉండదు విశేషంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే కనుక అక్కడ వాదన చేస్తాం ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు రాత్రి అవుతున్నా గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు ఉదయం బడా గణేశుని లడ్డు పంపిణీ చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు వినాయకుడిని నిమజ్జనం బందోబస్తుపై పోలీసులు ఉన్నతాధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర నుంచి మరిన్ని వివరాలు విజయ అందిస్తారు ఖైరతాబాద్ వినాయకుడి నవరాత్రాలు వైభవంగా మొత్తము భారీ గణనాథుని చుట్టుపక్కల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం జరిగింది సో ఒక 40 మినిట్స్ ఈవినింగ్ వర్షం పడ్డ తర్వాత క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగింది ఎక్కడెక్కడే భక్తులు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది త్వర త్వరగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు భక్తులను పంపివ్వాలని చూస్తున్నప్పటికీ వచ్చే 3 రోజులు నవరాత్రులు ఉండడంతో పెద్ద ఎత్తున ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు భక్తులు తరలిరావడం జరుగుతున్నది ఈరోజు విశేషంగా ఉదయం కూడా భారీ గణనాథునికి ఒక భక్తుడు సమర్పించినటువంటి 2000 కిలోల లడ్డూను కూడా పంచిపెట్టడం జరిగింది ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఘోష్ బ్యాండ్తోని భారీ గణనాథునికి గౌరవ వందనం కూడా సమర్పించడం జరిగింది సో రాత్రి అవుతున్న కొద్దీ క్రౌడ్ అయితే కంటిన్యూగా పెరుగుతున్నటువంటి పరిస్థితి భక్తులందరూ కూడా చిన్నపిల్లలను తీసుకొని వచ్చేటువంటి భక్తులు కొంత ఇబ్బందులు కూడా పడుతున్నారు నిన్న కూడా విపరీతమైనటువంటి రద్దీ ఈరోజు భారీ గణనాథుని దగ్గర కనిపించింది ఈరోజు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తున్నది రాత్రి అవుతున్న కొద్దీ అయితే వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు చిన్నపిల్లలు మహిళలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులతో మీటింగ్ నిర్వహించారు ఎందుకంటే గురువారం రోజున నిమజ్జనం ఉన్నది కనుక నిమజ్జనానికి సంబంధించి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులు దాదాపు 4 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు సో మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఈరోజు లడ్డు పంపిణీ జరిగింది దీంతో పాటు పోలీస్ శాఖ అధికారులు మీతో సమావేశాలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది సో ఏం మాట్లాడారు లడ్డు అయితే మార్నింగ్ 5 o'clock నుంచే పంచడం స్టార్ట్ చేశామండి 2200 కేజీలు లడ్డు స్టార్ట్ చేశాము దాంతోపాటు ఈవినింగ్ కూడా 500 కేజీ స్టార్ట్ చేసాం కదా కంప్లీట్ చేయలేకపోయినాం ఈ రద్దీ వల్ల ఈవినింగ్ సమావేశాలు ఏమంటే ప్రొసెషన్కి కావాల్సిన బందోబస్తు ఏ విధంగా ఉండాలా పోలీస్ వాళ్ళ తరఫు నుంచి ఏ విధంగా వాళ్ళైతే పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అవి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేమేం చేయాలో అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ సమన్వయం కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారండి ఈవినింగ్ అంటే వచ్చే ఇంకా 3 రోజులే నవరాత్రి వేడుకలు ఉన్నాయి సో భక్తుల దర్శనానికి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు చేశారు అవైతే సూచన సలహాలు చాలా ఉన్నాయి ఎందుకంటే డే బై డే మనం అనుకున్న దానికి రద్దీ పెరుగుతూ ఉంది ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఆ రీజన్స్ చాలా ఉన్నాయి అందులో మాకు కూడా అందుబాటులోనివి ఉన్నాయి అయితే రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనం 28 తారీఖు ప్రొసెషన్ 6:30-7 గంటలకు భగవంతుడు బయలుదేరాలి అంటే ఆ దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ రేపు సాయంకాలం నుంచే స్టార్ట్ అవుతాయండి అది అంటే ఇప్పుడు వచ్చే 3 రోజులే ఉంది కనుక సో ఏమైనా ప్రత్యేక పూజలు చేయబోతున్నారా భారీ గణనాథునికి తప్పకుండా ప్రత్యేక పూజ అయితే ఉంటాయండి ఈ లడ్ల కార్యక్రమాలు ప్రత్యేక పూజలు అది అవుతూ ఉన్నాయి కలశ పూజ వినాయకుడిని కదిలించే ముందు తీసే ముందు ఏదైతే ఇవన్నీ కర్రలు కానీ రేకులు తీయాలి వాటికి ముందు ఒక పూజ చేస్తాము కలశ పూజ చేసిన తర్వాతనే ఇవన్నీ కదిలించడం జరుగుతుందండి అయిన తర్వాతనే ఇవన్నీ సవ్యంగా అయిపోతుంటాయి అది సో ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు పోలీసులతోని సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు భారీ గణనాథునికి సంబంధించిన భక్తుల రద్దీని కానీ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఈరోజు ప్రత్యేకంగా చర్చించామని చెప్తున్నారు గారు కూడా త్వర త్వరగా భక్తులను అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి విజువల్లో చూడొచ్చు మనము
सो చాలా మంది భక్తులు అయితే పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతున్నది ఉత్సవ కమిటీ సభ్యులు గాని వాలంటీర్స్ గాని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా త్వరత్వరగా భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఇక్కడ పని చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు భక్తుల రద్దీ ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా రష్ ఉంది సార్ పబ్లిక్ అయితే చాలా రష్ ఉంది మేమైతే 9 డేస్ అయింది చేయవండి 8 డేస్ అయితుంది చేస్తున్నాం చాలా రద్దీ ఉన్నది చాలా అసలు తగ్గుతనే లేదు రద్దీ అనేది అది స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా చాలా మంది బాలిగరణాధుని దగ్గర పని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది మనం చూస్తున్నాము రాత్రి అవుతున్న కొద్ది మాత్రం క్రౌడ్ పెరుగుతుంది సో కొంతమంది భక్తులు కూడా వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంసేపు మేము గట్కేశ్వరం నుంచి వచ్చామండి చాలా బాగుంది అసలు ఇది రెండోసారి రావడం మేము చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ అయితే గురువారం నిమజ్జనం కనుక ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులకు సంబంధించి కూడా రాత్రి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు సో ప్రత్యేకంగా క్యూ లైన్లన్నీ కూడా ఎక్కడికక్కడే తొలగించారు ఒక మిడిల్ వేలోనే వేలాది మంది భక్తులను తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో కొంతమంది ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు అయింది లైన్లో ఇంతకుముందు వచ్చిన గంట సేపు మొదటి సారా చూడడం ఇదివరకు వచ్చారా ఎప్పుడు ఎలా అనిపిస్తుంది రష్ చూస్తే భక్త జన సందం ఇవాళ చాలా తక్కువ ఉన్నట్టు ఉంది నిన్న ఎక్కువ అది సో భక్తులు అయితే త్వర త్వరగా వెళ్తున్నారు సో మొత్తం మీద ఈ రోజు ఖైరతాబాద్ గరణాధుని దగ్గర ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఉదయం 2000 కిలోల పైన లడ్డు పంపిణీ జరిగింది సాయంకాలం వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఘోష్ తోని ఘోష్ బ్యాండ్ తోని ప్రత్యేకంగా గరణాధునికి గౌరవవందనం సమర్పించారు పలువురు ప్రముఖులు కూడా కిషన్ రెడ్డి భార్య కావ్యారెడ్డి కూడా ఖైరతాబాద్ గరణాధుని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం భార్య గరణాధునికి ఏదైతే కండువా ఉంటుందో ఆ కండువాను కూడా కప్పడం జరిగింది మహారతి కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది ఇది ఖైరతాబాద్ గరణాధుని దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మణితో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్ గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు ఆర్డర్కి నిరసనగా ట్యాంక్ బండ్పై ఆందోళన చేశారు మండప నిర్వాహకులు హిందూ పండుగలపైనే ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతోందని ప్రశ్నించారు 70 ఏండ్లుగా ట్యాంక్ బండ్లోనే వినాయకుల్ని నిమజ్జనం చేస్తున్నామని గతేడాది నుంచే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహాల్ని ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తామన్నారు గణేష్ మండపాల నిర్వాహకుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ఆందోళనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు ఆర్డర్కి నిరసనగా ట్యాంక్ బండ్పై ఆందోళన చేశారు మండప నిర్వాహకులు హిందూ పండుగలపైనే ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతోందని ప్రశ్నించారు 70 ఏండ్లుగా ట్యాంక్ బండ్లోనే వినాయకుల్ని నిమజ్జనం చేస్తున్నామని గతేడాది నుంచే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహాల్ని ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తామన్నారు గణేష్ మండపాల నిర్వాహకుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ఆందోళనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇది కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాదు కానీ ప్రభుత్వమే డైరెక్షన్ ఇచ్చి కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ చేసి ట్యాంక్ బండ్లు వేయొద్దు అని చెప్తుంది గత 100 సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుంచి మన ట్యాంక్ బండ్లు వేసాము మనము నైజాం సర్కార్ నుంచి నైజాం కూడా సహకరించిండు కోర్టుకు డైరెక్షన్ ఇచ్చి పిటిషన్ తెచ్చి వేయొద్దు అని చెప్పింది గత సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతుంది కానీ ఇక్కడ 9 రోజుల నుంచి 11 రోజుల దాకా వేయొద్దు అని చెప్పింది ఇదేంది ఇలా జులుం చేసేది నైతిక హక్కు ఇలా లేదు రెడ్ కలర్ ఇప్పుడు సడన్ గా ఇలా ఆపడం తప్పు కదా ఎక్కడ చేసుకోవాలి మరి మేము నిమర్చాలు ప్రతి ఒక్కరు టైం బండ్ అంటే స్పెషల్ ద హైయెస్ట్ హైదరాబాద్ లో ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మరి తెలుగు వాళ్ళకి ఇదే సందేశం ఇస్తున్నది గవర్నమెంట్ నాకైతే నచ్చలేదండి ఇది ఎక్కడ అన్నాయో ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచే వచ్చి చూడడానికి వస్తారు చేస్తారు ఇక్కడే కదా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా ఇదేం కొత్త కాదు కదా మరి గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి బ్యాన్ ఎందుకు చేస్తుంది ఇదైతే ఒప్పుకోము ఖచ్చితంగా ఇక్కడే మేము నిమజ్జనం అనేది చేస్తాం
అంతా ఇంతవరకు సైలెంట్ ఉండి రెండు రోజుల నిమజ్జనం ఉండగా ఇది ఏమి ఇంతవరకు కరెంట్ ఖచ్చితంగా మేము గణేష్ సమితి నుంచి ఉప్పునే సమస్య కాదు ఇది గవర్నమెంట్ వాంటెడ్లీ చేస్తుంది రెండు రోజులు ఉండగా డిసిషన్ ఇస్తుండే గవర్నమెంట్ తెలియదు ఇది గవర్నమెంట్ కావాలని చేస్తుంది ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకున్నాం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ అనేస్తాం ఎవరు అడ్డుకున్నా పోలీసు బట్టి ఎంత అడ్డుకున్నా పర్లేదు తీసుకొచ్చి ట్యాంక్ బండ్ ప్రతి గణేష్ తీసుకొచ్చి ప్రతి ఆర్గనైజర్ ట్యాంక్ బండ్ పెడతాం అప్పుడు ఇంకెంత పెద్ద ఉద్యమం అయితే తెలుస్తుంది ఈ ఉద్యమం ఇంతతో కాదు అల్లా కల్లోలం చేసేదాము ఖచ్చితంగా మా పండుగలు అనంటే ఇందుకు ఇట్లా చేస్తున్నారు మా పండుగల మీద ఎందుకు గవర్నమెంట్ ఆదాయం పెడతాం ప్రతి మాటల వల్ల ఇంటున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ అద్దె దిస్తాము ట్యాంక్ బండ్ వేసేది ఆయన హైదరాబాద్ కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గణపతుల నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన మినీ పౌండ్లను సందర్శించారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పట్టికుంట చెరువు దగ్గర జరుగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సిపి రవీంద్రను సెలవుతో సన్మానించారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హైదరాబాద్తో పాటు సిటీ శివార్లోనూ గణనాథులు పూజలు అందుకుంటున్నారు ప్రత్యేక పూజలతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కమిటీలు భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మండపాల దగ్గర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు భక్తులు ఇవాళ చాలా చోట్ల గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన బేబీ పాండ్స్ లో వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి అబిడ్స్ ఎస్ఎస్ లేన్ చీరగల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని దగ్గర అన్నదానాన్ని నిర్వహించారు సభ్యులు గణేష్ ఉత్సవాలతో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకే దగ్గరికి చేరటం సంతోషంగా ఉందన్నారు అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో కాలనీవాసులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు సో ఇక్కడ మేము గత 39 సంవత్సరాల నుంచి మేము కూర్చోబెడుతున్నాం ఇక్కడ సో ఈ క్రౌడ్ని చూస్తున్నారు కదా దీనికి అసలు తిరుగులేదు మేము చెప్పేదానికి ఇంకొక మాట కూడా చెప్పేందుకు వీలేదు అంత బ్యూటిఫుల్గా చేస్తాం ఆర్గనైజ్ చేస్తాం చుట్టుపక్కల ఉన్నది ఆఫీస్ నాంపల్లి నుంచి కూడా మొత్తం జనాలు అందరూ ఇక్కడికి వస్తారు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి ఈరోజు ఒక్కొక్కతో నాకు తెలిసి 800 వరకు వచ్చి ఉంటారండి 800 మెంబర్స్ వరకు అవునండి చాలా అసలు డైలీ రెగ్యులర్గా అయితే ఎవరో ఒకళ్ళని ఒకళ్ళు కలవము ఈ 10 డేస్ 11 డేస్ అయితే మొత్తం అందరం ఒకటే ఈక్వల్గా ఒకటే చోటు ఉంటాము ఎక్కడ ఉండనివ్వండి వచ్చేస్తాం అందరూ ఎవరు ఉద్యోగాలకి లీవ్లు పెట్టి సెలవులు పెట్టేసి పర్మిషన్లు పెట్టుకొని తీసుకుని వచ్చేస్తాం మేము ప్రతి సంవత్సరం ఈ 39th ఇయర్ అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అక్కడ చూసినట్టయితే మస్జిద్ కూడా ఉంది వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా మాకు డిస్టర్బెన్స్ కాకుండా మేము అండర్స్టాండింగ్గా చేసుకుంటాము ఇంకోటి ఎవ్రీ ఇయర్ అన్నదానం చేస్తాము చిన్న చిన్న కార్యక్రమాలు ఇక అది ఇదే చెప్పలేము అది మాకు తోచినంత సాయం మేము చేస్తాము ఇక నేను కొంచెం చేస్తాను ఇతను అందరం ఒకటే దగ్గర కోఆర్డినేట్ చేసి టీం వర్క్ చేసి మేము ఫుల్ ఫ్లెజ్గా ఇట్లా అన్నదానం చేపిస్తాం ఇంకోటి ఏంటంటే ఇట్లా గణేష్ నిమజ్జనం రాగానే క్రేన్ అతనికి మళ్ళీ టెంట్ వేస్తారు కదా వాళ్ళకు ఉపాధి
మళ్ళీ కొబ్బరికాయలు అవన్నీ టెంట్ హౌస్ ఇక వాళ్ళకు కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని గుమ్మడిదల మండలాన్ని 14 కోట్ల రూపాయలతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు 75 గజాల ఇంటి స్థలాన్ని పంపిణీ చేస్తామన్నారు. మండల కేంద్రంలో 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల్ని ప్రారంభించారు. ఆ తర్వాత జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో 1.25 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నేతలు పాల్గొన్నారు. సచిపోయి ముసలవాళ్ళందరికీ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, ఈరోజు ఆడపిల్ల ఉంటే మగపిల్లలు ఉంటే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక ముసలాకు 2,000 ఇచ్చిను, భర్త చనిపోయిన మహిళకు 2,000 ఇచ్చిను, ఒంటరి మహిళకు 2,000 ఇచ్చిను. ఇవన్నీ ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. వికలాంగుడికి 4,000 ఇచ్చిను. ఈరోజు గట్టి ఇట తెలంగాణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇదందరూ ఆలోచన చేయాలి. కాబట్టి ఇదందరూ దయచేసి రాబో కాలంలో చెప్పుకుంటే మంది గంట సేపే తెలుసు సంక్షేమ పథకాలు. మూడోసారి మన ముఖ్యమంత్రి మూడోసారి చేయడానికి ఇదందరూ కంగారు పడుతుంది. కావాలి ఇంకా అభివృద్ధి శరవేగంగా ముందు తీసుకుపోయి పేద బడుగు బలహీన వర్గాలకు ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. రేపు మాకు మంచి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. రేపు రాబో కాలంలో ఈ తెలంగాణ ప్రజలకు ఏమేమి అందియాలి అని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాడు సొంతంలోనే. కాబట్టి ఆ విధంగా ఆలస్యమైంది కాబట్టి మీరు భోజనం చేసి భోజనం చేసి వస్తాం. మీరంతా మీ మీ సంఘాల కాడ నిలబడండి. రూట్ మ్యాప్ ప్రకారం వచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటారు వెళ్ళిపోతాం. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఆలస్యమైనా మమ్మల్ని ఈ సమయంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఊరూరా కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రచారం చేపట్టారు పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. మొదటగా సోలిపూర్ చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో ఒక్కో ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్ఛార్జి ద్వారా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, సబండ జాతి, ఈ రాష్ట్రంలో మేధావుల గౌరవం లేదు, ఉద్యమకారుల గౌరవం లేదు, కళాకారుల గౌరవం లేదు, కవులకు గౌరవం లేదు, ప్రజా సంఘాలను పట్టించుకోవడం లేదు, సబండ జాతిని అగౌరవపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా అప్పుల రాష్ట్రం అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మద్యపానంతో చెలగాట మారుతూ ఉన్నారు. కాబట్టి ప్రజల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. కాబట్టి శ్రీమత్ సోనియా గాంధీ గారు మళ్ళా సంక్షేమం గురించి ఈ రాష్ట్రానికి మొన్న 17వ తారీఖు వచ్చిన తర్వాత 6 పథకాలు ఇవాళ ప్రతి ఇంటింటికి ప్రతి పేదవానికి అందజేయాలని చెప్పి ఒక సంకల్పంతో లక్షలాది మంది మహాసభలో చెప్పడం జరిగింది. ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక బ్రహ్మముహూర్తంలో లేచి ఇవాళ ఒక మహిళా బిల్లులో బీసీలకు సబ్కోటా కల్పించడంతో పాటు పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు ఆర్ కృష్ణయ్య. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జలవిహార్లో జరగాల్సిన 100 బీసీ సంఘాల సమావేశాన్ని వాయిదా వేశామన్నారు. తిరిగి అక్టోబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణం పాల్గొన్నారు. చట్టసభలో బీసీలకు 50% కూడా కల్పించాలని 100 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రముఖులందరితోటి పెద్ద ఎత్తున ఎలవిహాల్లో పెట్టవలసిన ప్రోగ్రామ్స్ ఊరేగింపు ఉన్నందువల్ల ఈ సభను అక్టోబర్ మొదటి వారంకు వాయిద్దాం. సేమ్ అదే ప్లేస్లో అక్కడనే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులందరూ సమావేశానికి హాజరు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వన్ ఆఫ్ ది మేజర్ రూలింగ్ పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నాయకులు మన బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన చేశారు. ఇది సగం అచీవ్మెంట్ బీసీలకు. దాదాపు 30 రాజకీయ పార్టీలు కూడా బీసీ బిల్లు పెట్టాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇదే అదనంగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. దీని మీద బీసీ బిల్లు పెట్టాలి, బీసీ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని. కాబట్టి
మనమందరం బీసీల పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బీసీ బిల్లుకై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు బీసీ బిల్లు రాకపోతే జీవితం ఎప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అనుకండి నలుగు వచ్చి సపోర్ట్ చేస్తుందో అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. ఇది బీసీ బిల్లు సాధనే మాకు ముఖ్యం. ఎవరు ఏ పార్టీ అని మ్యాక్ జాతి పునర్నిర్మాణంలో యువతను భాగస్వాములను చేసేందుకు భజరంగ దళ శౌర్య జాగరణ యాత్ర చేపడుతున్నామన్నారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. భారతీయ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు నేతలు. కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, కార్యదర్శి పండరి నాథులు పాల్గొన్నారు. అనేటటువంటి నినాదాన్ని తీసుకొని ఈ దేశంలో యువకులను మనదైనటువంటి చరిత్రను తీసుకొని వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. ప్రపంచంలో అందరూ వచ్చి కూడా ఇక్కడికే వచ్చి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ జ్ఞాన సముపార్జన చేసినటువంటి దేశము ఈ చరిత్ర దీనికి ఉంది. కానీ అసలైనటువంటి నీదైనటువంటి ఒక చరిత్ర, నీదైనటువంటి దేశభక్తుల యొక్క చరిత్ర, నీ యొక్క దేశం యొక్క చరిత్రను యువకులను ప్రేరేపించి వాళ్ళ మన చరిత్ర యొక్క పాఠాలు చెప్పి శౌర్యంగా ఆ శౌర్యాన్ని యువకులలో నింపాలని శౌర్య జాగరణ యాత్రలు అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఈ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 14 వరకు ఈ 14 రోజులు మరి మనలైనటువంటి చరిత్రను జాతి పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వకపోతే రాజకీయ పార్టీల్ని ఓడిస్తామన్నారు తీర్మాన్ మల్లన్న. రాష్ట్రంలోని 50% స్థానాల నుంచి బీసీ నేతల్ని చట్టసభలకు పంపించాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో 5 లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ తాజకృష్ణ హోటల్లో తీర్మాన్ మల్లన్న ఆధ్వర్యంలో ఎన్నికలపై బీసీ కులాల చర్చ జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీసీల 50% రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల్ని ఓడించాలని తీర్మానించారు నేతలు. అవకాశం వస్తే రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ముదిరాజు కులస్తులు కావాలని తీర్మానించారు. కాబట్టి మన లెక్క బలంగానే ఉంది. రేపు అక్టోబర్ లో కనీవిని ఎరగని రీతిలో బీసీలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను శిరస్సు వస్తా, ముందుగా ముదిరాజు బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తా. ఎందుకంటే మీ చైతన్యం చూసి, మీలో పట్టుదల చూసి ఒక్క రాజకీయ పార్టీ మౌనంగా గమనిస్తుంది తప్ప మాట్లాడతలేవంటే ఎంత పెద్ద ఉద్యమం మీరు అర్థం చేసుకోరు. చాలా భయంకరమైన ఉద్యమంకి మీరు తెరలేపారు. అదేవిధంగా పద్మశాలీలు మన కోరుట్ల కాడ గర్జిస్తే కనీసం ఒక్కరు మాట్లాడలే. ఈ రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం, ఈ పత్రికలు మాట్లాడకపోవడమే మీ పోరాటంలో బలం ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. వీళ్ళ గుండెలు ఆగిపోవాలి, వీళ్ళ బీ ఫామ్లు వీళ్ళే చింపేసుకొని వెళ్ళిపోవాలి. గా పరిస్థితి క్రియేట్ చేయాలి సోదరులారా. బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయాల వైపు నడిపించాలనేటువంటి ఒక ఆలోచనలో మేము చేస్తున్నప్పుడు కనీసం ఒక 25 స్థానాల నుంచి వెళ్ళినా మన బీసీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఆలోచన స్థిరంగా చేసిన తర్వాత, ఇటీవల కాలంలో మా మిత్రులు అదే రకంగా మాకు చాలా అత్యంత ఆత్మీయులు మల్లన్న గారితో చర్చ చేసిన తర్వాత అన్న ఉద్యమాలు ఆ రకంగా కాకుండా ఏదైతే మనం రాజకీయాల వైపు తీసుకోబోతున్నటువంటి ఉద్యమాల లోపల మనం కలిసి పనిచేద్దామని చెప్పిన తర్వాత తప్పకుండా ఏదైతే ఉమ్మడి లక్ష్యం ఉన్నదో బీసీలను అసెంబ్లీ పార్లమెంట్లలో కూర్చోబెట్టేటటువంటి విధంగా మన ఉద్యమాలు చేస్తేనే మనకు మన తలరాతలు మారుతాయి, మన వాళ్ళు కూడా అసెంబ్లీ పార్లమెంట్లకు వచ్చేటటువంటి అవకాశం ఉండదని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని తర్వాత కలిసి పనిచేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అలా కాకుండా మనం గాడిదకు కట్టేస్తున్నాం, వాడిని అధికారంలో కూర్చోబెడితే వాడు మన సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే మనం మంది చెట్టుకు నీళ్లు పోస్తున్నాం, మన చెట్టుకు మాత్రం పువ్వులు పోయాలి కాయలు కాలే అంటున్నాం. అయితే మన వర్గాల ఓట్లు మనకు పడతాయి కదా, మనోడు అసెంబ్లీకి పార్లమెంటుకు పోయేది. మరి ఈ విధంగా ఆలోచించకుండా ప్రజలు కూడా ఒకసారి గలంగా ఆలోచించాలి. యువతరమ్మ మేలుకో, సమరానికి సాగిపో, సమతను సాధించడానికి యువతరం శిరమెత్తితే, నవతరం గళ్ళమెత్తితే లోకమే మారిపోదా, దోపిడి ఆగిపోదా. ఇదే ఈ మీటింగ్ సమావేశం. ఈరోజు 75 ఏళ్ళుగా దోపిడి గురితో 52% ప్రజలు, ఆ ప్రజల దోపిడిని ఆపడానికి మనం కంకణం కట్టుకోవాలి. ఈ దేశానికి ఓనర్లైన బీసీల జనాభా గణన తీయమంటే 75 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసినాయి. ఇది నిజంగా ఈ దేశ ఓనర్లైన మనం, ఈ దేశ ఉత్పత్తి కులాలైన మనం, ఈ దేశ నైపుణ్య కులాలైన మనం, ఈ దేశానికి బెస్ట్ బ్రేవ్ బ్రిలియంట్ క్రియేటివ్ అండ్ కోఆర్డినేట్ అయిన కులాలైన మనం, ఈ దేశాన్ని మనమే ఓనర్లని ప్రకటించుకోవడానికి ఆ రాజకీయ పార్టీలు ఇచ్చినాయి. ఈ రాజకీయ పార్టీలు ఏవి మనవి కావు. ఈ రాజకీయ పార్టీలు మనవా కావా?
కాబట్టి మనమే మన ఈ బీడబ్ల్యూసీ మీటింగ్ నుంచి అవసరమైతే ఒక కొత్త రాజకీయ పార్టీ కూడా ఏర్పడడానికి ఇది ఉపయోగపడాలి. ఇది ఒక మీటింగ్కే పరిమితం కాకూడదు. ఇక్కడ నుంచి బీసీలలో ఉన్న అన్ని జర్నలిస్టులు, డాక్టర్లు, అన్ని 32 వృత్తి కులాలు వృత్తులు ఉన్నాయి, అందరు కూడా ఏకం కావాలి. అట్లా మనకు ఇప్పుడు మన ఏ రకంగా గొర్రెలను కోసినట్టు పండుగ వస్తే మనం జాతిన గొర్రెలను కోసి పడేసినట్టు ఎలక్షన్ పండుగ వస్తాలే కదా మా గొల్ల కుర్మలను కోసి పడదెంగుతారు, చేపలు వండుకున్నట్టు ముదిరాజులను చేసేస్తారు. ఇట్లా ఏదైతే మన మీరు ఎవడు పని ఆడు చేసుకోవాలరా భయ్ మీకెందుకు రాజకీయం అన్నట్టు అట్లా మనల్ని వాడుకుంటారు. రౌడ్ షీట్లు పెట్టి రకరకంగా మన మనకు పెట్టి ఈసారి ఈ జేఏసీ తరపున మల్లేశన్న మల్లన్న ఏదైతే ఒక్క గొల్ల కుర్మలు ఒక్క ఏటపిల్లని ఇవ్వాలని ఏదైతే చెప్పిండో ఆ రకంగా మొత్తం గొల్ల కుర్మలు ముందుగాల ఈ అందరికంటే ఈ 5 కులాల కంటే ముందుగాల గొల్ల కుర్మలకు యాదవులకు కుర్మలకు ముందుగాల బుద్ధి రావాలి, ముదిరాజులకు ముందుగాల బుద్ధి రావాలి. మహిళా రిజర్వేషన్లలో బీసీల కోటాపై పోరాటం చేయాలన్నారు డీఎస్పీ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. రాష్ట్రం నుంచి నిజాం నవాబును తరమగలిగామని కానీ ఆయనతో కలిసి పాలించిన రెడ్లు, వెలమ, కర్నలను వెళ్లగొట్టలేకపోయామన్నారు. సెంట్రల్ కోర్టు హోటల్లో మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏకీకరణ చెందినై ఐక్యమత్యమైనయి మీరు అగ్రవర్ణం అగ్రవర్ణం అని సంబోధిస్తే ఆ పేరులోనే వాళ్ళు గొప్పవాడని మీరు చెప్పబడుతుంది. ఆ అగ్రవర్ణం సంబోధన కూడా చేయకండి. నిజంగా అగ్రవర్ణాలు మనమే. పాజిటివ్ సెన్స్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే వాళ్ళు భయపడతారు డెఫినెట్గా. ఒక గొల్లైన శ్రీకృష్ణునికి రాజ్యం వస్తే మొత్తం పరిపాలన యుగమంతా చేసి దేవుడు అయిపోయాడు. ఒక ఉప్పరైన సగరుడు శ్రీరాముడు పరిపాలిస్తే ఆయన రామరాజ్యం తీసుకొచ్చి ఆయన ఒక దేవుడు అయిపోయాడు. మరి మనకు రాజ్యం ఇవ్వాలంటిస్తారా? ఒక అశోక చక్రవర్తి మంగళైన అని చెప్పినప్పుడు, ఒక స్టాలిన్ మన కర్పూర్ ఠాకూర్ 3 సార్లు ఒక మంగళైన కూడా ఏలగలిగినప్పుడు, దేశాన్ని ఏలగలిగిన శాలివాన చక్రవర్తి కుమ్మరైనప్పుడు, దక్ష ప్రజాపతి దేవతల కాలంలోనే మొదటి పరిపాలకుడు అయినప్పుడు, మైసూర్లో ఇప్పటికి పోతే ఒడియారు కుమ్మరైన రాజు ఉన్నప్పుడు, అమ్మో వీళ్ళకి రాజ్యం పోతే పరిపాలనలో పరిపాలించి రాజులు అవుతారు, చక్రవర్తులు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు అని చెప్పి ఆ సమాజానికి తెలుసు. అందుకనే మనం ఈ చరిత్రని బయటికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహిళలకి ఇది కావాలి అని ఎందుకు అడుగుతున్నాం? అందులో బీసీలకి ఎందుకు కావాలని అడుగుతున్నాం అంటే, ఓపెన్ కేటగిరీలో ఇవాళ మేము కొట్లాడే పరిస్థితి మాకు లేదు. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. ఇవాళ విఆర్కే సిల్క్, వెలమా రెడ్డి కమ్మలతోన పోరాటం చేయలేక ఓపెన్ కేటగిరీలో మా చట్టసభల్లో మాకు సీట్ వచ్చినా కూడా గెలవలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మేము ఉన్నాం. ఎందుకు అనంటే మళ్ళీ ఆర్థిక మూలాలు, మళ్ళా ఎక్కడో ఇక్కడో మాతో ఉన్న బీసీని కూడా డబ్బులు ఇచ్చో ఇంకేదో ఆశ చూపో వాడిని లాక్కొని ఇవాళ మాతో ఉండకుండా మీరు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు. నువ్వు అవసరమైతే ఎకరా భూమి అమ్ముతున్నావు, అవసరమైతే ఓ ఇల్లు అమ్ముతున్నావు, మళ్ళీ రాగానే 10 బిల్డింగులు కొంటున్నావు, మళ్ళీ 100 ఎకరాలు కబ్జా పెడుతున్నావు. మరి బీసీలు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నారు. ఈ సమాజంలో మేము నీతిగా నిజాయితీగా ఒక సత్యం కోసం, ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాం కాబట్టి, అలాంటి దరిద్రమైనటువంటి పనులు మేము చేయలేకపోతున్నాం కాబట్టి వెనకబడిపోవాల్సినటువంటి పరిస్థితి అలా ఏర్పడ్డది. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆంధ్ర వాళ్ళ నుంచి అధికారం తెలంగాణకి బదలాయింపు జరుగుతున్నప్పుడు 93% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలో ఈ బదలాయింపు జరుగుతున్న అధికార మార్పిడిలో మన వాటా ఎంత అని ఒక్క బీసీ అడిగిందా? ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం. ఒక అధికారం ఆంధ్ర అగ్రవర్ణాల నుంచి తెలంగాణ అగ్రవర్ణాలకి బదలాయింపు జరుగుతుంటే మనమంతా ఉద్యమించినాం, కానీ ఈ అధికార బదలాయింపులో మా వాటా ఎంత అని ఒక్క బీసీ అడగకపోయా, ఒక్క ఎస్సీ ఎస్టీ అడగకపోయా. ఎంత మోసం, ఎంత మోసం. కానీ ఉద్యమించింది మొత్తం బీసీఎస్సీ ఎస్టీలే కదా. ఎప్పుడు లేని యువత ఇప్పుడు లేచింది, ఎప్పుడు లేని ఐకట ఉంది. ఇంతవరకు విద్యార్థులే ఉండ్రి, ఇంతవరకు విద్యార్థులే ఉంటుంది, కానీ ఇంత ఇప్పుడు బీసీలలో ఐకత వస్తుంది, చైతన్యం వస్తుంది. మనం రాజధికారం తిక్కుపోలేకపోతున్నాం. రాజధికారం తిక్కుపోకుండా 4-5 సార్లు కూర్చోబెట్టి అన్ని సంఘాల లీడర్లను కూర్చోబెట్టా,
ఏదో తెగులు తాకింది లాస్ట్కు కూర్చొని మాట్లాడుతుంటారు ఎక్కడో అక్కడ లేచిపోతారు రాజాధికారం తిక్కి ఎక్కడ పోతాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుక్కునేది కాదు ఇచ్చేది కూడా చూడాలన్నాడు మనం ఇచ్చేదే